మసీదును సచివాలయాన్ని అన్నిటినీ కేవలము చంద్రశేఖర్ రావు గారి మూఢ నమ్మకాల కోసము మూఢ విశ్వాసాలతోని కూలగొట్టి తిరిగి కొత్తది నిర్మించుకోవాలనేదైతే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ప్రయత్నానికి సంబంధించి వివిధ కోర్టులలో కేసులు వేయడం జరిగింది. అందులో భాగంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నేను ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేసిన ప్రధానంగా అందులో ఈ సచివాలయ ప్రాంతం హుసేన్ సాగర్ లేక్ లోపల ఉన్నది. 450 సంవత్సరాల క్రితం నిర్మించిన హుసేన్ సాగర్ లేక్ లోపట నీళ్ళ లోపటికి ఆ స్థలం వస్తుంది. కాబట్టి 2006 ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాల ప్రకారము ఎక్కడైతే చెరువులు ఉంటాయో కుంటలు ఉంటాయో చెరువులో నీళ్లు నింపే ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ అదేవిధంగా మ్యాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్ కానీ వెట్ల్యాండ్ యాక్ట్ 2017 ప్రకారము ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదు అని చెప్పి 2001లో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హైకోర్టులో కేసు నడిచింది. ఈ కేసులో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఆ రోజు ఆ కేసు వేసింది కూడా చంద్రశేఖర్ రావు గారి అత్యంత సమీప బంధువు, ఆయన దగ్గరి బంధువే ఆనాడు హైకోర్టులో కేసు వేసి హుసేన్ సాగర్ నీటి పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ మ్యాక్సిమం వాటర్ లెవెల్ కానీ బఫర్ జోన్లో కానీ వెట్ల్యాండ్ యాక్ట్ ప్రకారము ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని హైకోర్టులో కేసు వేస్తే ఈ జడ్జిమెంట్ ప్రకారం హుసేన్ సాగర్ చుట్టుముట్టూత ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టొద్దని చెప్పి హైకోర్టులకు సంబంధించిన అన్ని మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వం మాయం చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా 2006 తర్వాత ఉన్న హుసేన్ సాగర్ లేక్ సంబంధించిన మ్యాప్లే ఉన్నాయి తప్ప పూర్వపు మ్యాప్ లేవు, అన్నిటినీ మాయం చేసింది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే వచ్చిందో ఆ కమిటీని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చంద్రశేఖర్ రావు గారి మూఢ నమ్మకాలతో నిర్మించాలనుకుంటున్న సచివాలయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు అధికార దుర్వినియోగానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఈ కూల్చివేతలకు చీఫ్ సెక్రటరీ గారు కారణం. ఈ కూల్చివేతలను అడ్డుకోకుండా నిరసన తెలిపే వాళ్లను డీజీపీ గారు అడ్డుకుంటున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, తెలంగాణ డీజీపీ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజల యొక్క ఆస్తిని విధ్వంసం చేసి పోలీసులతోటి ఉన్నతాధికారులతోటి మంత్రివర్గంతో కేసీఆర్ గారు తమకు చెందిన తమకు వచ్చిన అధికారాలను కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించి తప్పుడు విధానాల ద్వారా ఈ చర్యలకు అన్నిటికీ పాల్పడుతున్నారని చెప్పి ఇది సికింద్రాబాద్ అండ్ బొల్లారం 1920లో ఆనాటి బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబు మన కంటోన్మెంట్ ఏదైతే ఇప్పుడు మన కంటోన్మెంట్ అని పిలుచుకుంటున్నామో బ్రిటిష్ యొక్క ఆర్మీ వాళ్ళు తయారు చేసిన మ్యాప్. ఇందులో మొత్తం హైదరాబాద్కు సంబంధించిన ఈంచ్ టు ఈంచ్ ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి పూర్తిగా నమోదు చేశారు. ఈ మ్యాప్ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.